పఫ్ స్లీవ్స్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయలేరో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి క్లాత్ ఈ విధంగా తీసుకోవాలి. సింగిల్ హ్యాండ్ తీసుకున్నాక పొడవు వచ్చేసి పదిన్నర తీసుకొని ఈ విధంగా మార్క్ పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టేసుకున్నాక మనకు ఇక్కడ వచ్చేసి 6 తీసుకోవాలి. ఇది కరెక్ట్ కొలత అన్నట్టు మనకి ఎక్స్ట్రా తర్వాత తీసుకోవాలి. 6 తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వరకు 3 ఇంచెస్ ఈ నుంచి 3 ఇంచెస్ మార్క్ పెట్టేసుకోవాలి. మనకు సంఖ విడత వచ్చేసి 16 ఉన్నది కాబట్టి 8 తీసుకోవాలి. సంఖ విడత వచ్చేసి మనకు 16 ఉన్నది కాబట్టి 8 ఇక్కడ మార్క్ పెట్టేసుకోవాలి. ఇక్కడ మార్క్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రేట్గా గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఉంది కదా ఇది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 ఇంచెస్ ఇలా మార్క్ పెట్టేసుకున్నాక మనకు ఈ నుంచి ఇదికి ఈ విధంగా మార్క్ అనేది ఈ విధంగా గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా క్లాత్ కోసం 2 ఇంచెస్ అయినా 1.5 ఇంచ్ అయినా పర్లేదు, 2 ఇంచెస్ తీసుకున్నా. ఇక్కడ నుంచి వరకు 2 ఇంచెస్ ఈ విధంగా మార్క్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టేసుకున్నాక మనకు పఫ్ కోసము ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 3.5 ఇంచెస్, ఈ నుంచి ఇక్కడికి 3.5 అయినా 3 అయినా పర్లేదు, 3.5 తీసుకున్నా. 3.5 ఇక్కడ నుంచి వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 ఇంచెస్ అంటే ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి 4 ఇంచెస్ కదా, 4 ఇంచెస్ ఇది ఈ విధంగా ఈ పప్పు కోసం తీసుకున్నా కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి సంఖ ఇది ఉంది కదా, ఇది ఇందులోకి మనం ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా ఇక్కడ నుంచి రౌండ్గా ఇలా వస్తుంది అన్నట్టు, ఇది హ్యాండ్ అన్నట్టు. ఇలా ఇది పఫ్ కోసం 4 ఇంచెస్, ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్. ఓకే, ఇక్కడ ఇటు నుంచి ఇటుకి 4 ఇంచెస్ అనుకున్నాం కదా, 4 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకొని ఇక్కడ కట్స్ చేసుకోవాలి. ఇలా ఇది ఇక్కడ ఇంచు వరకు పఫ్ అనేది వస్తుంది అన్నట్టు. మనకు సేమ్ ఇదే విధంగా లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. సేమ్ లైనింగ్ కూడా కట్ చేసుకొని దీన్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక దీన్ని విధంగా మలుచుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం కుట్టిన తర్వాత ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా ప్లేట్స్ కోసం, ఇట్లా కుచ్చుల కోసం ఈ నుంచి వరకు మనం టక్స్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా పఫ్ అనేది ఈ విధంగా మనకు వస్తుంది. ఇప్పుడు నడిచేదైతే ఇది ఈ ట్రెండే నడుస్తుంది కాబట్టి ఈ విధంగా ఈజీగా మనము స్టిచ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం చిన్నగా లేస్ కూడా వేసుకోవచ్చు. బార్డర్ అయినా పర్లేదు, లేస్ అయినా పర్లేదు, ఇక్కడ చిన్నగా ఒక లేస్ వేసుకుంటే బ్యూటిఫుల్గా మనం పడుతుంది అన్నట్టు. ఈ విధంగా హ్యాండ్ అనేది ఈ విధంగా చాలా ఈజీగా మనము స్టిచ్ చేసుకోవచ్చు.